ఒక జట్టు బలమేంటో ఆ జట్టు నాయకుడిని చూస్తే అర్థమవుతుంది మైదానంలో అతడి ఆలోచనలు అతడు తీసుకునే నిర్ణయాలు బంతి బంతికి మ్యాచ్ గమనాన్ని అంచనా వేయగల సామర్థ్యం వ్యూహరచన చేయడంలో తిరుగులేని నైపుణ్యం ఒక గొప్ప నాయకుడి లక్షణాలు ప్రస్తుత భారత క్రికెటర్లలో కెప్టెన్సీ విషయానికొస్తే ధోని తర్వాత ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కోహ్లీ రోహిత్ శర్మ మాత్రమే కాస్త నయమనిపిస్తారు ఐపీఎల్ వరకు చూసినట్లయితే వీరిద్దరిలో కోహ్లీ కంటే రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అని అతను సాధించిన విజయాలు చెబుతాయి భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ధోని కెప్టెన్సీ లానే ఉంటుంది అంటూ విశ్లేషించాడు ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ సురేష్ రైనా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ రోహిత్ శర్మ కూడా ధోనీలానే చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటాడు అందుకే రోహిత్ ఐపీఎల్లో అంత విజయవంతమైన కెప్టెన్ కాగలిగాడు ఒత్తిడి సమయంలో కూడా రోహిత్ చాలా సంయమనంతో కనిపిస్తాడు లోపల ఒత్తిడి ఉన్నా ఆ విషయం తెలియకుండా నెమ్మదిగా వివరిస్తాడు రెండేళ్ల క్రితం ముంబై పూణే జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ తీసుకున్న ఒకటి రెండు నిర్ణయాలు మ్యాచ్ స్థితిగతుల్ని మార్చేశాయి అచ్చం ధోని కూడా ఇలాగే సమయం వచ్చే వరకు చాలా ఓపిక్గా ఎదురుచూస్తూ ఉంటాడు సమయం సందర్భం బాగా గమనించి అదును చూసి తిరుగులేని నిర్ణయాలను అమలు చేస్తాడు ఇవే లక్షణాలను నేను రోహిత్ దగ్గర కూడా గమనించాను అని తెలిపాడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ శర్మదే మరే ఇతర ఐపీఎల్ జట్టుకు ఈ అద్భుతం సాధ్యం కాలేదు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు మాత్రమే ఛాంపియన్షిప్ సాధించింది ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది రోహిత్ ఎంత సమర్థవంతమైన నాయకుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి